మర్రి చెట్టుని అన్ని కులాలు అన్ని మతాల వారు దైవంగా భావిస్తారు, దైవంగా పూజిస్తారు. సో మహబూబ్నగర్లో ఉన్నటువంటి ఈ పిల్లల మర్రి చెట్టుకి అనేక శాఖలు, అనేక కొమ్మలు దాదాపు 3.5 ఎకరాల్లో విస్తరించి భూమిలోకి పాతుకుపోయి ఒక మహావృక్షమే శాఖలుగా విభజించబడి అది భూమిలోకి వెళ్తూ చుచ్చుకుని పోతూ విస్తరించి ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనా, విపత్తులు ఎదురైనప్పుడు కూడా ఆ వృక్షం తనను తాను కాపాడుకుంటూ ఎన్నో తరాలకు ఒక సందేశాన్ని ఇస్తూ ఈ వృక్షం కాపాడుతూ వస్తుంది. సో మాబునార్లో ఉన్నటువంటి ఈ పిల్లల మర్రి మహావృక్షానికి ఉన్నటువంటి నేపథ్యాన్ని కనుక పరిశీలిస్తే ఇది ఒక అరుదైన వృక్షంగా భావించవచ్చు. మహావృక్షం చాలా సువిశాలంగా విస్తరించి ఉంది. మనకు ప్రధానమైనటువంటి కాండం ఎక్కడుందనేది ఐడెంటిఫై చేయడం చాలా కష్టం, ఎందుకంటే ప్రతి చెట్టుకు సంబంధించినటువంటి శాఖలన్నీ కూడా ఈ దాదాపు 3 ఎకరాల విస్తీర్ణమైనటువంటి ఈ ప్రాంతంలోనే సువిశాలంగా విస్తరించి ఉన్నాయి, అవి క్రమక్రమంగా విస్తరించిపోయాయి. సో ఇటీవలి కాలంలో దాదాపు కరోనా సమయంలో ఈ మహావృక్షానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఊడలు ఊడిపోవడం, అట్లాగే చెదలు బారబడడం, దీంతోపాటు కొమ్మలన్నీ కూడా రాలిపోవడం, అట్లాంటి పరిస్థితులు సంభవించినాయి. ఒక మెరుగైనటువంటి చికిత్సా విధానాన్ని అందించి వృక్షశాస్త్రకు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు, నిపుణుల సహకారంతో వీటికి సెలైన్లు ఏర్పాటు చేసి మామూలుగా అయితే మనుషులకి సెలైన్ల ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చినట్లనే ఈ మహావృక్షాన్ని కూడా సెలైన్ ద్వారా వివిధ రకాలైనటువంటి పోషకాలు, రసాయనాలని అందిస్తూ అట్టి కాపాడడం జరిగింది. శాఖలు, అట్లాగే ఈ ఊడలు కొమ్మలు విరిగిపోకుండా ఉండడం కోసం వాటికి రక్షణగా ఒక సపోర్టింగ్ మెథడ్లో పిల్లర్లను ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఈ పిల్లర్ల ద్వారానే ఉన్నటువంటి కొమ్మల్ని అన్నింటినీ కూడా ప్రొటెక్ట్ చేస్తూ వచ్చారు. అయితే ఈ చెట్టుకు నీళ్లు కూడా అందించే వాళ్ళు కాదు, గతంలో డ్రిప్ సిస్టమ్ ద్వారా ప్రతి శాఖకు, ప్రతి కొమ్మకు కూడా డ్రిప్ సిస్టమ్ ద్వారా నీటిని అందిస్తున్నారు. దీంతో పాటు పంచగవ్య, వివిధ రకాల రసాయనాలను వాడుతూ చెట్టును బలోపేతం చేస్తూ చెట్టును భావితరాలకు అందించడం కోసం కృషి చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ అటవీ శాఖ అధికారులు, సంరక్షణ అధికారులంతా చర్యలు చేపట్టడం జరిగింది. సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మహావృక్షం బహుశా ప్రపంచంలో ఎక్కడ కనిపించదు, కేవలం మహబూబ్నగర్లోనే కనిపిస్తుంది. ఈ మహావృక్షం మహబూబ్నగర్కి ఒక ల్యాండ్ మార్క్గా మారిందని చెప్పుకోవచ్చు. దీన్నే పిల్లల మర్రి అంటారు. పిల్లల మర్రి మహావృక్షం మహబూబ్నగర్కి ఒక ల్యాండ్ మార్క్గా మారింది. సో ఆ ల్యాండ్ మార్క్ని చిహ్నంగా భావిస్తూ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఎస్టాబ్లిష్ కావడం, ముఖ్యంగా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే పిల్లల మర్రి మహావృక్షాన్ని చూడగానే టక్కున పాలమూరు గుర్తొచ్చే విధంగా ఒక బ్యాలెన్స్, ఒక గుర్తింపు అనేది రావడం జరిగింది. ఈ మహావృక్షానికి ఉన్నటువంటి ప్రత్యేకత అది. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ ఏర్పాట్లను కనుక పరిశీలిస్తే చెట్లను ఎవరు అంటే తాకకుండా, వాటిని డిస్టర్బ్ చేయకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. నూతనంగా కూడా కొత్త కొత్త మార్పులు తీసుకురావడం జరిగింది. దీంతోపాటు ఇక్కడ మంచి ఒక పాత ఏర్పాటు చేశారు, వాకింగ్ ట్రాక్ లాగా. ఎవరైనా సందర్శకులు వచ్చినా కూడా ఈ ప్రాంతాన్ని ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేయడానికి, ఆస్వాదించడానికి పెద్ద మొత్తంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు మెడిటేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. వాకింగ్ ట్రాక్ ఉంది, ట్రాక్ పక్కనే మంచి మంచి ఇమేజెస్ని, ఒక గౌతమ బుద్ధుడు, అట్లాగే ప్రకృతి సంబంధించినటువంటి ఇమేజెస్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఇక్కడ ఉన్న వాతావరణం అంతా కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేసే విధంగా చిల్డ్రన్స్ పార్క్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో చెట్టు సంరక్షణ అనేది చాలా ప్రియారిటీగా కనిపిస్తుంది. చెట్టును ఎవరు తగ్గకుండా, గతంలో అయితే ఆ ఊడలను పట్టుకుని వేలాడేవారు, ఎంజాయ్ చేసేవారు, కానీ దానివల్ల చెట్టు సంరక్షణ, చెట్టు యొక్క పరిమితి కానీ అట్లాగే దాని లైఫ్ అనేది తగ్గిపోతున్న నేపథ్యంలో దాన్ని చెట్టు సంరక్షణ కోసం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్క చెట్టే 3.5 ఎకరాల్లో విస్తరించడం చాలా అర్థమైనటువంటి సంఘటన. అట్లాంటి అవకాశం మహబూబ్నగర్కి దక్కింది కాబట్టి మహబూబ్నగర్లో 700 సంవత్సరాలు అంటే 7 శతాబ్దాల నుంచి వస్తున్నటువంటి ఈ చెట్టును భవిష్యత్ తరాలు అందించడం కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అటు సంరక్షణ చర్యలు, దీంతోపాటు సందర్శకులకు, భావితరాలకు కూడా వీటి చెట్టు యొక్క ప్రత్యేకతను వివరించడానికి ఆస్కారం ఏర్పడింది. మహేష్, నేను మామర్పట్నం వాసిని. నేను పిల్లల మరించి నా చిన్నతనం నుంచి చూస్తున్నాను. దీని కారణం ఎక్కడుందో ఎవరు గుర్తుపట్టలేరు. ఇవాళ దాదాపు 700 ఏళ్ల చరిత్ర గల చెట్టు ఇది. ఇది సుమారు 3.5 ఎకరాలలో విస్తరించి ఉంది. దీని కారణం ఎక్కడుంది ఇవాళ ఎవరు గుర్తుపట్టలేదు. ఇది మొన్న కరోనా సమయంలో చెట్టు వాడిపోయింది. దీనిని మా ఆర్గానిక్ ఉత్పత్తులతో, ఆర్గానిక్ ఎరువులు వాడి చెట్టుని పునరుద్ధరణ తీసుకొచ్చారు. ఇప్పుడు ఎంతో చెట్టుని పునరుద్ధరణ తీసుకురావడం చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాను. పిల్లలకు ఆడుకోవడానికి చిల్డ్రన్స్ పార్క్ అన్నీ కూడా మంచి పునర్వైభవం తీసుకొచ్చారు. టూరిజం పరంగా ఎంతో అభివృద్ధి చేశారు. మరి మహావృక్షానికి 7 సంవత్సరాల చరిత్ర ఉండడాన్ని వెనుక ఎంత ప్రత్యేకత ఉందో మనం తెలుసుకున్నాం. ఈ చెట్టు ద్వారా అన్ని కులాలకు, అన్ని మతాలకు ప్రజల అందరికీ కూడా ఈ చెట్టు అనేది ఒక దైవంగా భావిస్తున్నారు, దైవంగా పూజిస్తున్నారు. దీంతోపాటే ఈ మహావృక్షం జీవ వైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తుంది. 3 ఎకరాల విస్తీర్ణం ఉన్నటువంటి ఈ చెట్టు కింద ఎన్నో పక్షులు ఎంజాయ్ చేస్తుంటాయి. దీంతోపాటు వాటికి ఆహారంగా మరి పళ్ళను స్వీకరిస్తుంటాయి. దీని ద్వారా ఒక ఆధ్యాత్మిక అనుభూతితో పాటు ఇక్కడ పక్షుల కిలకిల రావాలు, ఎన్నో రకాల పక్షులు ఇక్కడ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని పంచుతుంటాయి. వాటి శబ్దాలు కూడా వినసొంపుగా ఉంటాయి. ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి జనమంతా కూడా పిల్లల మరి రావడానికి ఆసక్తి చూపిస్తుంటారు. విశాలమైన విస్తీర్ణంలో 3 ఎకరాల పైగా ఒక వృక్షమే శాఖలుగా విస్తరించి ఉండడం దీని ప్రత్యేకత. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి బాలకృష్ణ V6 న్యూస్ మహబూబ్నగర్.